సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని ఎస్ఎన్ కాలనీ దగ్గరలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్య దుకాణం ఉండవద్దంటూ ఆ స్థానిక కార్పొరేటర్ అంజయ్యతో సహా ఆ ఆవరణలో ఉన్న శ్రీకృష్ణ దేవాదాయ ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని ఎస్ఎన్ కాలనీ దగ్గరలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్య దుకాణం ఉండవద్దు అంటూ స్థానిక కార్పొరేటర్ అంజయ్తో సహా శ్రీకృష్ణ దేవాదాయ ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అంజయ్య మాట్లాడుతూ, రామచంద్రపురం ఆవరణలో మద్య దుకాణం ఉండటం వల్ల స్థానికులకు మరియు ఐటీఐలో చదివే విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతాయని, దూర ప్రాంతాలలో మద్య దుకాణం ఉంచాలని కోరారు. ఐటీఐ మాట్లాడుతూ, దగ్గరలో వైన్స్ ఉండటం వల్ల విద్యార్థులు చెడుతోవ పడతారని, కాలేజ్ ఆవరణలో మద్యం తాగి విచ్చలవిడిగా సీసలను పగలగొడతారని, దూర ప్రాంతాలలో మద్య దుకాణం ఉంచాలని అన్నారు. ఇప్పటికే కాలేజ్ ఆవరణలో గుర్తు తెలియని వారు గంజాయి సేవించి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. నా పేరు బాలరాజు. నేను ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయ ఐటీఐ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ వైన్స్ పెట్టడం ద్వారా చాలా పిల్లలకు చాలా ఇబ్బందులు అవుతాయి. ఇంకోటి ఏంటంటే, మన కండిషన్ కూడా, ఎన్విరాన్మెంట్ కండిషన్ కూడా మొత్తం చెడిపోతుంది. దానివల్ల మా పిల్లలకు ఇబ్బంది, మాకు కూడా ఇబ్బంది. తాయి మొత్తం ఇక్కడ గొడవలు అట్లాంటివి ఏమి జరగకుండా వైన్స్ని తొలగించి చాలా దూరం అరేంజ్ చేయగలని అనిపిస్తుంది. డిసిద్దేశ్వర్, నేను శ్రీకృష్ణ దేవరాజు కాలేజ్లో అవుతున్నాను. అయితే ఇక్కడ మా వైన్స్ పెడతారని చెప్తున్నారు. వైన్స్ ఇక్కడ పెట్టవద్దు సార్, ఇక్కడికే గంజాయి ప్రాబ్లం ఉంది, ఇక్కడే అందరూ గంజాయి కూర్చొని తాగుతున్నారు. ఇక వైన్స్ ఇక్కడ పెడితే ఇక కాలేజ్ ముందే కూర్చొని గొడవ గొడవలు తాగుతుంటారు, సీసాలు పడేస్తూ ఉంటారు. అందుకని కాలేజ్ వైన్స్ ప్రూవ్ చెప్పారని చెప్పి అందరికీ చెప్తున్నాను. ఎక్కడైతే పబ్లిక్ ఎక్కడ దూరంగా ఉంటారో ఆ దూరంలో పెట్టాలి. నా పేరు తొంట అంజయ్య, రామచంద్రపురం 112 విధం కార్పొరేటర్. నేను నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా మొన్ననే ఈ యొక్క ఎక్సైజ్ ఈ వైన్ షాపులో పాటలు మొదలైనవి. అందులో ఈ వైన్ షాపులు టెండర్లు మొదలైన సందర్భంలో మా యొక్క రామచంద్రపురం 112 విధుల్లో గతంలో ఎన్నో షాపులు ఉండే. ఇప్పుడు కొన్ని షాపులు కొంతమందికి రాక నా అయితే గతంలో కొన్ని వైన్ షాపులు కొన్ని ఇబ్బందులు అయినాయి. ఇప్పుడు ఈ కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం మళ్ళీ టెండర్లు అవుతున్నాయని తెలిసింది. మా యొక్క రామచంద్రపురం సంగీత థియేటర్ పక్కన ఒక కొత్త వైన్ షాపు ఒకటి పర్మిషన్ తీసుకోవడం జరుగుతుందని మాకు తెలిసింది. కాబట్టి దాని పక్కనే దాన్ని ఆనుకొని ఏదైతుందో సంగీత టాకీస్కు 50 ఫీట్ల దూరంలో వైన్ షాప్ వస్తుంది. అక్కడ ఎందుకంటే వేలాది మంది జనాలు రోజు 4 ఆటలకు సినిమా జనాలు వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ పక్కకు వైన్స్ ఉండే చాలా ఇబ్బంది ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే వైన్ షాప్ పర్మిషన్ ఇస్తాం అనుకుంటారో, అది ఇంతకుముందు ఒక స్కూటర్ ఉండేది, ఆ స్కూటర్ హోల్సేల్ ఉండే అది దాన్ని తీసేసి ఇప్పుడు ఏదో వైన్ షాప్ పెడదామని అనుకుంటే దాన్ని వెనుకనే ఆనుకొని మన యొక్క ప్రైవేట్ ఐటీఐ కూడా అక్కడ ఉంది. ఎంతోమంది విద్యార్థులు ఈ యొక్క తాగి ఈ వ్యసనాలకు బానిసలు చాలా ఇదవుతుంది. కాబట్టి దయచేసి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, నేను నిన్ననే ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి కూడా సంగారెడ్డి గారు నా లెటర్ మీద కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దీని మీద అవసరమైతే మా ఎక్సైజ్ మంత్రి గారికి, మా యొక్క స్థానిక మంత్రి వాళ్ళ హరీష్ రావు గారికి, మా యొక్క కేటీఆర్ గారికి కూడా దీనికి రిప్రజెంటేషన్ చేయబోతున్నాం. కాబట్టి మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలకు విశాలంగా ఉండేది కానీ అక్కడ సంగీత థియేటర్ ఉంది, వెనకాల ఐటీఐ ఉన్నది. కాబట్టి దయచేసి మానవతకు ఆలోచన చేసి ఎవరైతే ఇక్కడ పిల్లలు పెడదోన పడకుండా ఈ యొక్క వైన్ షాప్ని ఇక్కడ అనుమతి ఇవ్వకుండా మీ విద్యార్థులకు ఒక తప్పుడు సంకేతం పోకుండా మీరు ఇది ఇస్తారని సందర్భం కోరుకుంటూ ఈ మీడియా ద్వారా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులతో వెంటనే చర్యలు తీసుకునే ఆ యొక్క వైన్ షాప్ను పర్మిషన్ అక్కడ రద్దు చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.